పాలసీ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని మర్రిపూడి శివాలయంలో అతి పురాతనమైన శివపార్వతుల పంచలోహ విగ్రహాలు, అయ్యప్ప స్వామి విగ్రహం, అలాగే పృథులగిరి శివాలయంలోని శివపార్వతుల పంచలోహ విగ్రహాలు 2018 జులై 26న అపహరణకు గురైనట్లుగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, 20 రోజుల్లోనే పోలీస్ అధికారులు దొంగల్ని పట్టుకొని విగ్రహాలు స్వాధీనం చేసుకోవటం విశేషం. దర్శి డిఎస్పి కె నాగేశ్వరరావు సూచనలు, ప్లానింగ్తో పొదిలి సిఐ ఎం శ్రీనివాసరావు, మర్రిపూడి, పొదిలి, దొనకొండ ఎస్ఐలు శ్రీహరి, శ్రీరామ్, సుబ్బారావులు దొంగల్ని పట్టుకొని విగ్రహాలు స్వాధీనం చేసుకోవటం జరిగింది. డిఎస్పి వీరందరినీ ప్రత్యేకంగా అభినందించారు. దర్శి పోలీస్ స్టేషన్లో డిఎస్పి మీడియా సమావేశంలో కేసు వివరాలు తెలియజేస్తూ, లాస్ట్ మంత్ జూలైలో 26న మన మర్రిపూడి మండలంలో మృదులగిరి లక్ష్మీ నరసింహస్వామి కొండపైన ఉన్న శివాలయంలో విగ్రహాలు చోరీ గురుకాబడ్డాయనేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే కొంతమంది సస్పెక్టెడ్ పర్సన్స్ని ఐడెంటిఫై చేసాం. వాళ్ళని ఫర్దర్ ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళు ఒక టీమ్గా మర్రిపూడే కాకుండా ఇంకొన్ని గుంటూరులోని పిడుగురాళ్ళ తెంగడ పిడుగురాళ్ళ దాంట్లో చేశాం సార్. ఈ గుప్తనిధులు అలాగే ఈ ఏవైతే పురాతన ఆలయాలు ఉంటాయో ఈ పురాతన ఆలయాలను టార్గెట్ చేసుకొని ఈ విధంగా మేము చోరీలు చేస్తున్నాం అనేసి కన్విన్స్ అవ్వడం జరిగింది. దాని మీద వాళ్ళని ఈరోజు అరెస్ట్ చూపెడతాను. వాళ్ళ కన్ఫెషన్ మీద విగ్రహాలను కూడా ఏవైతే మనకి చోరీకి గురి కాబడ్డాయో ఆ విగ్రహాన్ని కూడా ఈరోజు సీజ్ చేశాము. దీంట్లో శివపార్వతులు ఒక 150 ఇయర్స్ బ్యాక్ తయారు చేసిన విగ్రహాలు, అవి అతి పురాతనమైనవి. వాటితో పాటుగా ఇంకొక శివపార్వతుల విగ్రహాలు, అదేవిధంగా అయ్యప్ప స్వామి విగ్రహం, ఇవన్నీ ఈ 5 విగ్రహాలని కూడా ఈ మామిడి శివప్రసాద్ ఎవరైతే ఈ టీమ్ని ఆ రోజు లీడ్ చేశారో ఆ మామిడి శివప్రసాద్ మరియు దర్గారెడ్డి, శ్రీకాంత్, సురేష్ బాబు, లక్ష్మణ్ నాయక్, ఉమామహేశ్వరరావు, అశోక్ వీళ్ళందరూ కూడా చిలకలూరిపేటకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ యొక్క కన్ఫెషన్ మీద ఈరోజు సీజ్ చేశాం. ఈ వీళ్ళందరినీ కూడా లీడ్ చేసి ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రజెంట్ అరెస్ట్లో ఉన్నారు. తొందరలో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. మరొకసారి పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ వినియోగించుకున్నది ఏంటంటే ఇటువంటి ఎవరైతే ఈ గుప్త నిధులు ఉన్నాయని కానీ లేకపోతే ఈ పురాతన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏమైనా చెప్పినా నమ్మద్దు ప్లీజ్ దయచేసి. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క స్వలాభం కోసం మిమ్మల్ని ఆర్థికంగా మానసికంగా నష్టపరుస్తారు. సో దయచేసి అటువంటి ఏమైనా ఇష్యూస్ ఎవరైనా చెప్పినా మా దృష్టిలోకి తీసుకురావాల్సిందిగా మరొకసారి ప్రజలకి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కేసులో ప్రధానంగా మన పొదిలి సిఐ గారు మరియు వాళ్ళ టీము ఎస్ఐ మర్రిపూడి, ఎస్ఐ దొనకొండ, ఎస్ఐ పొదిలి మరియు వాళ్ళ యొక్క టీం చాలా ఐటీ కోర్ టీం అంటే మాకు టెక్నాలజీ అసిస్టెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఐటీ కోరు, వీళ్ళందరూ కూడా చాలా బాగా వర్క్ చేశారు. వర్క్ చేసి ఒక టీం వర్క్గా ఇది ఈ కేసుని ఛేదించడం జరిగింది.